नमस्ते वेलकम टू बारिट्रे नेनु प्रसन्न इक डीटेल चूस्ते कडप जिल्ला पालेंपल्लेलो मट्टी विग्रहाल तयारी कुटीर परिश्रमगा तयारैंदी गत 40 ఏళ్లుగా వినాయక విగ్రహాలను తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న కళాకారులు కరోనా కారణంగా కష్టాలను ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నామన్నారు. వ్యాపారంతో పాటు పోటీతో పాటు మట్టి కొరత కూడా మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టాయని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తమ బ్రతుకు భారంగా మార్చిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కోరుతున్నారు. మేము 2015 నుండి యూజ్ చేస్తాం. అంటే విగుర్తి మీదనే ఉన్నాం మేము. ఈ దీని మీద ఆధార పెట్టి ఉన్నాం మేము. ఏదో 3 నెలల నుండి పని చేసుకోవాలా. అది అప్పుడు అది అయిపోతే అయిపోయినట్టు లేకుంటే ఈయనకి ఇప్పుడు మట్టికి వాల్యూ లేదు. ఫ్లాట్ ఇసుకే వాల్యూ అయింది. దాంట్ మీద పడుతున్నారు అందరూ. మట్టికి ఏం వాల్యూ లేదు. జేవులు అది వాళ్ళు నిషేధం చేయాలా గవర్నమెంట్ వాళ్ళు. గవర్నమెంట్ నిషేధం చేస్తే వస్తుంది. వాళ్ళు వాళ్ళు పట్టించుకోలే. ఇంకా వాళ్ళ గిట్ట మంది చేస్తున్నారు. వచ్చి ఎక్కడి నుండి వచ్చి చేస్తున్నారు. రాజస్థాన్ నుండి మన కడపలు కాదు. రాజస్థాన్ నుండి వచ్చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు మన గవర్నమెంట్ పట్టించుకోలే. వీళ్ళు పట్టించుకుంటే వాళ్ళు ఏం రాకుండా పోతారు. మట్టి అవుతాయి. మళ్ళీ గతంలో అండి మామూలే. ఎప్పుడు అప్పుడు మాదిరి ఇప్పుడు మాదిరి అంతే. ఏం తేడా ఏం రాలే. అయిపోతే బయట పరిచిపోతే తేడా వస్తుంది మన మట్టికి. అంతవరకు అయినందుకు మనకు వ్యాలు రాదు మట్టికి. అదా ఆధారం మాది. ఇదే మట్టి కొండలు మట్టి విగ్రహాలు అయ్యే ప్రేమిదలు మాకు ఇది ఇదే ఆధారం. గవర్నమెంట్ ఏం ఆధారం అయ్యాలా మాకు ఉత్తది వేకారి ఏం అసలు ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు. మాకు ఏం కుమ్మరాళ్ళకి ఒకటి ఏం పెట్టలే. ఏది పెట్టలే అసలు. పది ఒక్కరికి పెట్టినారు. కుమ్మరాళ్ళకి ఏం అసలు పెట్టలే. కుమ్మరాళ్ళు ఉన్నారా లేనో లేదు.